సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్, అవును సార్, 40 ఎకరాలు సార్. టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 40 ఎకరాలు సార్. 40 ఎకరాలు. అవును సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ 40 ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా సార్? ఫస్ట్ ఫేజ్ వచ్చి మనకు రోడ్ ఫేసింగ్ 10 ఎకర్స్ ఒకరిది సార్. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చి మనకు 30 ఎకర్స్ 7 గురు ఉంటారు సార్. ఓకే, అంటే మీరేం చెప్తున్నారంటే 10 ఎకరాలు చెలుపు ఫస్ట్ తార్ రోడ్ ఫేసింగ్. అవును సార్, అవును సార్. 10 ఎకరాలు. నెక్స్ట్ ఈ 10 ఎకరాలు వెనక ఆనుకొని చెలుపు 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలు సార్. ఫస్ట్ మనకు 10 ఎకర్స్ మనకు 10 లాక్స్ పర్ ఎకర్ సార్. ఓకే, ఈ ఫస్ట్ 10 ఎకరాలు బిట్టు చెలుపు తార్ ఫస్ట్ తార్ రోడ్ ఫేసింగ్ 10 ఎకరాలు చెలుపు 1 ఎకరం చెలుపు 10 లక్షల రూపాయలు. అవును సార్. వెనకది 8 లాక్స్ సార్. ఓకే, వెనక ల్యాండ్ 30 ఎకరాలు చెలుపు 1 ఎకరం 8 లక్షల రూపాయలు. 8 లక్షలు సార్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ 10 ఎకరాలకి రైతులు ఎంతమంది? ఈ 10 ఎకరాలకు సింగిల్ ఓనర్ సార్. ఓకే, ఈ తార్ రోడ్ ఫేసింగ్ 10 ఎకరాలకి సింగిల్ ఓనరు ఒక వ్యక్తి ఓనరు? అవును సార్, అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఈ వెనక ఇప్పుడు ఈ 10 ఎకరాలు వెనక 30 ఎకరాలు ఉందని చెప్పారు కదా? అవును సార్. ఈ 30 ఎకరాలకు రైతులు ఎంతమంది? 7 గురు ఉంటారు సార్. 7 గురు రైతులు? అవును సార్, అవును సార్. ఓకే, టోటల్ గా అయితే ఈ 40 ఎకరాలకి 8 మంది రైతులు? అవును సార్, అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా? మొత్తం రెడీ ఉన్నాయి సార్. ఫామ్ 10 అవన్నీ మొత్తం మొత్తానికి రెడీ ఉన్నాయి సార్. ఇక్కడ పాస్ పుస్తకాలు ఉన్నాయి సార్ కర్ణాటకలో. మెయిన్ ఫామ్ 10 సార్. ఓకే సరే, ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? బోర్లు ఉన్నాయి, వెనుక సైడ్ బోర్లు ఉన్నాయి సార్. అంటే ఫస్ట్ 10 ఎకరాల బిట్టుకైతే బోర్లు లేవు? లేవు సార్. వెనుక సైడ్ బోర్లు ఉన్నాయి సార్ ఆల్రెడీ. వెనక 30 ఎకరాల ల్యాండ్లు అయితే బోర్లు ఉన్నాయి? బోర్లు ఉన్నాయి సార్. ఎన్ని బోర్లు ఉన్నాయి? ఉన్నాయి సార్, 2-3 బోర్స్ అనుకుంటా సార్. 3 బోర్స్ ఉన్నాయి. ఓకే, ఒక బోర్ ఫెయిల్ ఉన్నది, 2 బోర్లు నడుస్తున్నాయి సార్. ఓకే, ఒక బోర్ అయితే మటుకు నడవట్లే, 2 బోర్లు రన్నింగ్ లో ఉన్నాయి. అవును సార్, అవును సార్. అంటే ఇప్పుడు ఈ 2 బోర్లు ఒక్కొక్క బోర్లు ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి? 4 ఇంచ్ వాటర్ ఉన్నాయి సార్ 2 బోర్ల. మరి మరి ఇప్పుడు 3 బోర్లు, మరి ఆ 3వ బోర్ ఎందుకు అది రన్నింగ్ లో లేదు? కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నది సార్. దాంట్లో వాటర్ తక్కువ ఉన్నందుకు బంద్ పెట్టింది సార్. అచ్చా అచ్చా, టోటల్ మొత్తం 3 బోర్లు ఉన్నాయి, 1 బోర్లో వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ బోరు ఆఫ్ చేశారు. అవును సార్, అవును. మిగతా ఈ 2 బోర్ల మటుకు ఒక్కొక్క బోర్లో 4 ఇంచుల వాటర్ వస్తాయి? అవును సార్, అవును సార్. వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది లేదు సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఈ నేల సాయిల్ ఎలా ఉంటుంది? బ్లాక్ సాయిల్ సార్. బ్లాక్ సాయిల్. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ 40 ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తున్నారు? పంటలు ఏమేమి వేస్తున్నారు? కంది, సోయా పెట్టింది సార్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో. ఆ వెనుక సైడ్ కొద్దిగా మనకు అరటి తోట కూడా ఉన్నది సార్. అరటి తోట? అరటి తోట ఉన్నది సార్. ఇంకా మనము చెరుకు, ఇంతకుముందు చెరుకు పెట్టిండ్రు. ఇంతకుముందు చెరుకు తోట పెట్టున్నారు? ఆల్రెడీ ఆల్రెడీ పెట్టింది ఉన్నది సార్, చెరుకు తోట పెట్టింది ఉన్నది. ఓకే, ఇప్పుడు చెరుకు తీసేసింది సార్ వాళ్ళు ప్రస్తుతానికి. ఇప్పుడు కంది, మినము, పెసర ఇటువంటివి చేస్తారు సార్ వాళ్ళు. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏమేమి పంటలు ఉన్నాయి ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏరియాలో? ల్యాండ్ చుట్టుపక్కల ఏరియాలో అదే సార్, కంది, సోయా, మినుము, పెసరి. ఓకే, కొందరు కొందరు అరటి తోట పెట్టినారు, కొందరు చెరుకు కూడా పెట్టినారు సార్. కొందరు చెరుకు కూడా పెట్టున్నారు? అవును సార్. ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా? కరెంట్ ఉందా సార్? ప్రతి ఒక్క ఇప్పుడు మనం వెనుక సైడ్ బ్యాక్ సైడ్ మనకు ఏమైతే 10 ఎకర్స్ బ్యాక్ సైడ్ ఉన్నది చూడండి, వాటికి అన్నిటి కనెక్షన్ ఉన్నది. ఈ 10 ఎకర్స్ కు పక్కనే ఉన్నది సార్, ఈ పొలానికి తగిలి 10 ఎకర్స్ కు పక్కనే స్తంభం ఉన్నది సార్. కరెంట్? ఓకే, ఈ ట్రాన్స్ఫార్మర్ ఉందా? కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. ఓకే, 2 బోర్లు ఉన్నవి, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, 40 ఎకరాలు ఒకటే బిట్టు. అవును సార్, అవును. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇది ఏ జిల్లా వస్తుంది? ఇది గుల్బర్గా డిస్ట్రిక్ట్ సార్. గుల్బర్గా జిల్లా? అవును సార్, అవును సార్. ఏ మండలం కింద వస్తుంది? మండలము మనకు సులేపేట మండలం వస్తుంది సార్. ఏ మండలం అండి? సులేపేట్. సులేపేట్ మండలం? అవును సార్, అవును సార్. ఓకే, మండలా నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 8 కిలోమీటర్స్ సార్. మండలా నుంచి ఈ ల్యాండ్ కి 8 కిలోమీటర్ వస్తుంది? అవును సార్. ఓకే, గుల్బర్గా డిస్ట్రిక్ట్ నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? గుల్బర్గా డిస్ట్రిక్ట్ నుండి 60 కిలోమీటర్స్ సార్. తాలూకా నుండి, తాలూకా నుండి 20 కిలోమీటర్స్ సార్. వన్ సెకండ్. గుల్బర్గా డిస్ట్రిక్ట్ నుంచి ఈ ల్యాండ్ కి 60 కిలోమీటర్ వస్తుంది? అవును సార్. చించోలి తాలూకా, చించోలి సార్ దీనికి.
తాలూకా నుండి మనకు 20 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ కు దగ్గరలో ఏమేమి సిటీలు ఉన్నాయి, సిటీలు చెప్పగలరా సార్? సిటీలు అంటే సార్, సూళ్ళేపేట పెద్ద మనకు మండలం సార్, అది అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? మనకు అది 8 కిలోమీటర్స్ సార్, కానీ మొత్తం బ్యాంకు ఫెసిలిటీస్ ప్లస్ హాస్పిటల్, ఓకే, ఏది మార్కెటింగ్, మళ్ళీ మనకు ఆ పొలం నుండి మనకు కరెక్ట్ 15 కిలోమీటర్స్ షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ, ఓకే, పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది సార్. ఆ షుగర్ ఫ్యాక్టరీ కంపెనీ పేరేంటి? సిద్ధసిరి సార్. సారీ, సిద్ధసిరి. సిద్ధసిరి, అవును సార్, అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కర్ణాటక ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కర్ణాటక వాళ్ళదా తెలంగాణ వాళ్ళదా? కర్ణాటక వాళ్ళు సార్, కర్ణాటక వాళ్ళు, రైతులు సార్, రైతులది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కర్ణాటకకి బార్డర్ కి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉండొచ్చు? కర్ణాటక బార్డర్ అంటే సార్, నాకు అర్థం తెలియదు సార్. ఓకే, మీకు అలా అర్థం కాదు. బెంగళూరు సిటీకి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? బెంగళూరు సిటీ మనకు 400-500 కిలోమీటర్స్ అవుతుంది సార్. 400-500 అనుకోండి సార్. 500 కిలోమీటర్, ఓకే. హైదరాబాద్ సిటీకి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 140 కిలోమీటర్స్ సార్. హైదరాబాద్ సిటీకి ఈ ల్యాండ్కి 140 కిలోమీటర్లు? అవును సార్, అవును సార్. ఓకే, ఇప్పుడు ఈ తార్ రోడ్ ఫేసింగ్ అయితే మనకు ఎకరం 10 లక్షలు చెప్తున్నారు, 10 ఎకరాలు. అవును సార్, అవును. మిగతా 30 ఎకరాలు ఎకరం వచ్చి 8 లక్షలు చెప్తున్నారు. 8 లక్షలు సార్. రెండు బోర్లోనే ఒక్కొక్క బోరు 4 ఇంచుల వాటర్ వస్తాయి. అవును సార్, అవును సార్. పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్? పక్క రిజిస్ట్రేషన్ సార్. ఓకే, వీటి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు? ఏం ఇబ్బంది లేదు సార్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు దీని గురించి ఎటువంటి ఇబ్బంది లేదంటారు? లేదు సార్, లేదు సార్. ఇది ఫైనల్? అవును సార్, కరెంట్ ఉన్నాయి, రెండు బోర్లు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే సార్, రైట్ సార్.